గీతా ఉపకులాల ఏకీకరణ జీవో నెంబర్ 16 పటిష్ట దిశక గీతా ఉపకులాల సదస్సు విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించారు. ఈ సదస్సుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి అన్ని సహకులాల నాయకులు హాజరై వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించారు. గౌతు శిరీష సభ అధ్యక్షురాలు మాట్లాడుతూ, గీతా సహకులాలు అందరం కలిసి మన యొక్క హక్కుల సాధన కోసం పనిచేయాలని కోరారు. అందుకోసం అవసరమైన ప్రణాళికను తయారు చేసి ముందుకు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గీత సహకులాల ప్రతినిధుల రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు అతిథులుగా ఎంఎల్సీ కేఈ ప్రభాకర్, బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్, తెలుగు జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కట్టా మల్లేశ్వరరావు, ఎక్స్ మినిస్టర్ పితాని సత్యనారాయణ, ఎక్స్ ఎంపీ ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగిందండి. మాకు వివిధ వేరే వేరే కార్పొరేషన్లు అక్కర్లేదు, అందరికీ కలిసి ఒకే కార్పొరేషన్ ఇచ్చేసి దానికి బడ్జెట్ అలొకేషన్ బాగా భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది. మరి వేరే వేరే కులాలుగా ఉంటూ అందరూ మమ్మల్ని బలహీనపరచాలనే ఉద్దేశం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అన్నీ కూడా చేయడం చూస్తూనే ఉన్నాము. అందుకు విరుద్ధంగా మేమంతా కలిసికట్టుగా ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ సమావేశం జరిగింది. విశాఖపట్నం స్థానికత కోసం పంపించారు. నాకు మెడికల్ సీట్ రాకపోయినప్పటికీ కూడా నేను ఒక మెడికల్ రిప్యూటేటెడ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి గత 42-43 సంవత్సరాల నుంచి కూడా చేస్తాను. మరి నేను కమ్యూనిటీలో నేను కీలక పాత్ర తీసుకున్న మాట యథార్థం. సర్దార్ గౌతమ్ లక్ష్మణ్ గారి స్ఫూర్తి మేరకు నేను శక్తిపల్లి కులస్థం అయినప్పటికీ కూడా గౌడ అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఆయనతో ఆ రకమైనటువంటి అనుబంధం ఉండేది. నేను ఇవి మాటలతో చెప్పట్లేదండి, చేతలతో చూపించి చెప్తున్నా. కాబట్టి మనందరం కూడా కేవలం గీత కార్మికులు, మన తాతలు మన ముత్తాతలందరూ కూడా కళ్ళు గీసి బతికించి మనకి ఈ రోజు ఈ ఫ్యాన్ షాప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నామంటే కానీ ఏమి మాట్లాడకుండా ఇక్కడితో అంతం కాదు ఆరంభం అనుకుని ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి నా లేదా కొంతమంది స్వార్థపరుడు